ఐదు రోజుల అమెరికా పర్యటన కోసం ప్రధాని మోడీ బృందం బయలుదేరింది. బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత భారత ప్రధాని మోడీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా మోడీ టీం అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో పాటు పలువురు వాణిజ్యవేత్తలతో కూడా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్వాడ్ దేశాల అధినేతల సమావేశానికి హాజరు కానున్నారు. చైనాకు ధీటుగా సాంకేతికంగా అభివృద్ధి చెందడంపై చర్చించనున్నారు. ప్రధానంగా చిప్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాడ్ కూటమి దృష్టి సారించనుంది. ప్రధాని మోడీ బృందంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి హెచ్వి శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇవాళ న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సభా సమావేశానికి మోడీ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగాలతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో పాటు పలువురు అమెరికన్ కంపెనీల అధిపతులతో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ విందుకు మోడీ హాజరవుతారు. ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరు కానున్నారు.